అనంతపురం నుండి ఢిల్లీకి కిసాన్ రైలును సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓపెనింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డి, ఉషా శ్రీచరణ్, అనంత రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయన ఆశీర్వాదంతో ఆయనకున్న ఆలోచనను రైతుల పట్ల మన ముఖ్యమంత్రి గారికున్న ఆలోచనను పూర్తిగా తీసుకుని మన అనంతపురం పార్లమెంటు సభ్యుడు తలారి రంగయ్య గారు విశేషమైన కృషి చేసి ఎంతో కష్టపడి కేంద్రాన్ని ఒప్పించి ఈ కిసాన్ రైలును ఆయన తీసుకుని రావడం జరిగింది. ఇది అనంతపురం జిల్లాలో ఉన్న పేద రైతులందరికీ కూడా దళారీలకు వారు పండించిన పంటను దళారీలకు అమ్ముకోకుండా స్ట్రైట్ గా ఢిల్లీకి పోయి మార్కెట్ లో వారే స్వయంగా అమ్ముకునే విధంగా తక్కువ ధరలతో తక్కువ టికెట్ ఖర్చుతో రైలు ప్రయాణం చేసి ఢిల్లీ మార్కెట్ లో అమ్ముకునే విధంగా ఈరోజు ఈ రైలును సాధించడం అనేది దళారి రంగయ్య గారు యావత్ భారతదేశంలో ఉన్న ఎంపీలో అందరికీ కూడా స్ఫూర్తిదాయకము. ఆయన స్ఫూర్తిని ఆయనను నేను స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం నుండి హిందూపురం నుండి బెంగళూరుకు కానీ హిందూపురం నుండి బాంబేకు కానీ టైంలు అవసరమైతే నేను కూడా కేంద్రాన్ని ఒప్పించి తీసుకుని రావడానికి రంగయ్య గారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.